రామాయణంలో శ్రీరాముడి సైన్యం కోతులు కాదని నేను చెబితే మీరు నమ్ముతారా? శ్రీరాముడికి సహాయం చేసిన వానర సేనను కోతులు అని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదని కొందరి అభిప్రాయం. కొంతమంది యూరోపియన్ చరిత్రకారులు మన రామాయణం గురించి పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేదు. వాళ్ళు వాళ్ళ మనసుకు తోచిన విధంగా ఊహించి కథలు రాసుకున్నారు, కానీ మన రచయిత వాల్మీకి తాను కల్పిత కథను రాస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు. రామాయణం నిజంగానే జరిగిందని నమ్మి అది జరిగినట్లే వివరించాడు. వానర సేనని తరచుగా కోతి సైన్యంగా తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ వానర సేన అనే పదానికి వేరే అర్థం ఉంది. ఇది రెండు మూల పదాల నుండి వచ్చింది. వాన్ అంటే అడవి, నర అంటే మనుషులు అని అర్థం. కాబట్టి వానర అంటే అడవి నుండి వచ్చిన ప్రజలు లేదా మనుషులలోనే ఒక ప్రత్యేక తెగ అని అర్థం. వాళ్ళు ఖచ్చితంగా కోతులు కారు, కానీ మానవులతో కలిసి నివసించే వేరే జాతి అంతే. అలాగే వానర సైన్యంలో ప్రముఖ సభ్యుడైన హనుమంతుడు తన అద్భుతమైన తెలివితేటలకు ప్రసిద్ధి చెందాడు. కోతికి సాధ్యం కాని అన్ని వేదాలు తెలిసిన ఏకైక విద్వాంసుడు ఇతడేనని నమ్ముతారు.